మనతో పాటు రామకృష్ణ ఉన్నారు. ఒకసారి రండి రామకృష్ణ. రామకృష్ణ, ఇది రామకృష్ణ మీకు పరిచయం చేస్తున్నా రామకృష్ణ. ఇప్పుడు రామకృష్ణ ఎట్లా కనిపిస్తున్నాడు చెప్పురి రామకృష్ణ. ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి రామకృష్ణని. రామకృష్ణ 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 చేయిలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, బాడీ చాలా అద్భుతంగా ఉంటుంది. అతను ఇంటర్నేషనల్ బాడీ బిల్డరైనా గత 5 సంవత్సరాలుగా అనేక దేశాల్లో తన పర్ఫార్మెన్స్ నిరూపించుకొని వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా సాధించినటువంటి రామకృష్ణ, కాజీపేట్ వరంగల్ కాజీపేట్ జిల్లావాసి. అయితే నేను ఉదయాన్నే వస్తుంటే ఆఫీస్కి వచ్చి ఉన్నాడు. ఏం సంగతి అని అంటే మా మిత్రుడు వెళ్ళేసి పంపించండి అని చెప్పానన్నాడు. ఏం సంగతి అన్న అంటే, అన్న నాకు నవంబర్లో ఒక ఈవెంట్ ఉంది, నాకు ఒక స్పాన్సర్ కావాలన్నా అని చెప్పి వచ్చిండు. అయితే నాకు అన్నం చూస్తే చాలా ముచ్చటేసింది, ఎందుకంటే చాలా అద్భుతమైన ఫిజిక్తో ఉన్నాడు. ఫిజిక్ అంటే మామూలు ఫిజిక్ కాదు. మేము చూడొచ్చు అన్న ఒకసారి, ఒకసారి చూపియాల మా ప్రేక్షకులకు చూపించి. ఎందుకంటే స్పాన్సర్షిప్ కోసం నేను అన్నను తీసేయండి అన్న, ఇబ్బంది ఏం లేదన్న. అరే మీలాంటి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అన్న. అయ్యా జబర్దస్త్ అన్న, ఎక్కడ వాడవాయింది. చాలా అద్భుతమైనటువంటి ఒక శరీర సౌష్ఠవాన్ని నిర్మించుకున్నాడు రామకృష్ణ అన్న. రామకృష్ణ అన్నకి ఇప్పుడు నవంబర్లో ఏ కంట్రీలో ఉందన్న? సౌత్ కొరియా. సౌత్ కొరియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది. ఆ వరల్డ్ ఛాంపియన్షిప్కి నాకు పోవడానికి స్పాన్సర్షిప్ కావాలి అని చెప్పి అన్నాడు. ఇదివరకు అనేక మెడల్స్ సాధించాడు. అనేక మెడల్స్ సాధిస్తే ఆ మెడల్స్ పరిస్థితి ఏడుకొచ్చిందంటే, ఇగో ఇది రామకృష్ణ అన్నకు సంబంధించిందే. మన జాతీయ గీతాన్ని రెపరెపలాడించిండు, జాతీయ గీతానికి ఒక గౌరవం తీసుకొచ్చిండు. కల్వకుంట్ల కవిత గారు బాడీ బిల్డింగ్ అసోసియేషన్కి చైర్మన్గా ఉన్నారు. అయితే అన్న సాధించుకొచ్చిన మెడల్ తీసి మళ్ళీ అన్న మెడల్ని వేసి సప్పట్లు కొట్టిరు. సో కల్వకుంట్ల కవిత గారు కానీ, ఇగో ఎర్రబల్లి దయాకర్ రావు గారు కానీ ఒక శాల్వా కప్పిరు. ఆ తర్వాత ఆయనకే చూపెట్టిరు. తర్వాత ఇక మహమూద్ అలీ గారు, ఆయనది కూడా ఇదే పరిస్థితి. అయితే ఇన్ని గొప్ప గొప్ప అవార్డులు, ఇన్ని గొప్ప గొప్ప, ఇగో పీయూష్ గోయల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ ట్విట్టర్లో కంగ్రాచులేషన్స్ చెప్పిండు. ఇగో ఆయన సాధించినటువంటి ఇవి. ఇక రంజిత్ రెడ్డి గారు, ఎంపీ రంజిత్ రెడ్డి గారు కూడా అభినందించారు. ఈ అభినందన లేనా ఏమైనా సహకారం దొరికిందన్నా ఫర్దర్గా? కొంచెం మైక్ ఇవ్వండి. ఇంతవరకు నాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి హెల్ప్ రాలేదు. ఎన్నో కంట్రీస్లో పార్టిసిపేట్ చేసిన, అంతా నా ఓన్ మనీతో చేసినాను. ఇప్పుడు నీకేం కావాలంటున్నావు? నాకు వెళ్ళడానికి ఇంకా 3 మంత్స్ ఉంది. స్పాన్సర్షిప్ కావాలి, ఒక 5 లాక్స్ కావాలి. 5 లాక్స్ స్పాన్సర్షిప్ కావాలి. ఓకే, స్పాన్సర్షిప్ కోసం నేను ఒక 10-15 నిమిషాలు ప్రజలకు టైం ఇస్తానా? స్పాన్సర్షిప్ దొరికిందా? దొరికింది. లేకపోతే నువ్వు క్యూనియస్ నుంచి స్పాన్సర్షిప్ ఇస్తాం మీకు. ఎట్టి పరిస్థితిలో మీకు మిమ్మల్ని సౌత్ కొరియా పంపించే బాధ్యత మాది, క్యూనియస్ఏ మీకు స్పాన్సర్షిప్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. సో ప్రజల్లో ఎవరైనా ముందుకు వస్తే ఫస్ట్ అవకాశం వాళ్ళకి. వాళ్ళు కాదనుకున్నప్పుడు ఒకసారి చూద్దాం. మీ నేను ఒక 2 ముగ్గురు మిత్రులకు కూడా నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తా. సరే ఏదేమైనప్పటికీ నిన్ను సౌత్ కొరియా, నువ్వు క్యూనియస్ ఆఫీస్కి వచ్చినావు అంటే సౌత్ కొరియా పోయినట్లు లెక్క, గుర్తుపెట్టుకో. భీముడు అంటారు, భీముడు కా బాహుబలి. లైక్ చేయండి. రామకృష్ణ అన్న సౌత్ కొరియాకు పోయి ఈ తెలంగాణ ప్రజలు, ఈ భారతదేశ గొప్పతనంగా గర్వపడేలా మీరు ఫస్ట్ ప్లేస్లో నిలుస్తారని మేము ఆశిస్తాం. అరే ఇంత ఉంటాయి అన్న, ఇట్లా అమ్మాయి ఇవా అంటే ఖాళీ ఇవి చూపెట్టాలి అంతే కదా. దీనికి ఏదో ఆయిల్ అట్లాంటిది పూస్తారు కదా? అది స్టేజ్ పైన పూస్తారు. అంటే బాగా కానీ డైలీ 8 అవర్స్ ప్రాక్టీస్ చేస్తాం. డైలీ 8 అవర్స్? ఆహా. ఏం తింటారన్న మీరు ఫుడ్? ఓన్లీ బాయిల్ చికెన్, బాయిల్డ్ ఎగ్స్. బాయిల్ చికెనా? దాంట్లో స్పైసెస్ ఏముండే? ఇంకా అంటే ఓన్లీ సాల్ట్ అవి ఇస్తాం అంతే. బాయిల్ చేస్తాం వాటర్లో. అట్లే తింటారా? ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బాయిల్డ్ వెజిటేబుల్స్. అందులో ఇంకా కారం ఉప్పు ఇట్లాంటివి వేయరా? తక్కువ, చాలా తక్కువ. చాలా తక్కువ వేస్తారా? అంటే పౌరుషం తక్కువ ఉండదు కదా, ఉప్పు కారం తక్కువ తినేది.
అంటే మీకు అంటే మిమ్మల్ని ఇట్లా చూసినప్పుడు ఏమనుకుంటారన్నా, అంటే తోటోలు అంటే తీక్షణంగా చూస్తుంటారా మిమ్మల్ని ఇట్లా? బయటకు వెళ్తే అందరు చూస్తారు అట్లా. అన్న నిన్ను ఇప్పించాలి అనేది నా ఇంటెన్షన్ కాదన్నా, నీకున్న పర్ఫార్మెన్స్, నీకున్న ఆయుధం ఏది అది చూపించాలనుకున్నా. అంత అంతకు మిక్కిలి ఇంకొకటి లేదన్నా, మాకు వేరే ఉద్దేశం లేదు. ఈ కాలంలో చాలామంది స్పాన్సర్షిప్ లేక మంచి మంచి ప్లేయర్స్ అందరూ ముందుకు వెళ్ళలేకపోతున్నారు అని చెప్పి అంటున్నారు. అన్న ఎస్ పోలేకపోయినా దానికి వచ్చిన కారణం ఉంది. కేసీఆర్ని వేసే అంటుండే ఎందుకు వీళ్ళు చాలా, నిజంగా మీరు గుర్తుపెట్టుకోరు, చాలా సౌమ్యంగా ఉంటారు ఇటువంటి వాళ్ళు. వీళ్ళు కానీ పైల్వాన్లు కానీ వాళ్ళంతా చాలా సౌమ్యంగా ఉంటారు, వాళ్ళ క్రీడల మీదనే దృష్టి పెడతారు. సో ఒకసారి రామకృష్ణ అన్న మీ ఫోన్ నెంబర్ కనుక, అన్న అది మినిమైజ్ చేయి, మీ ఫోన్ నెంబర్ కనుక చెప్తే ఒకసారి స్పాన్సర్షిప్ కోసం ట్రై చేద్దాం. ఎవరైనా మిత్రులారా రామకృష్ణ అన్నకి స్పాన్సర్షిప్ మీరు చేయగలిగితే, మీరు చేయగలిగితే లేదు తలా కొన్ని చేద్దామనంటే అట్లా కూడా ఓకే. ఎందుకంటే అందరి కాంట్రిబ్యూషన్తో అన్న పోవడం కూడా మంచిదే. సో మీ ఫోన్ నెంబర్ వచ్చేసి రామకృష్ణ అన్న 9866. నీకు ఫోన్లు బాగా విపరీతంగా ఇబ్బంది పెడతారన్నా, 826 229. రామకృష్ణ ఏ నాయకుడి దగ్గరికి పోయినా అవి ఇక్కడదే, ఏ నాయకుడి దగ్గరికి పోయినా సాధించుకొచ్చిన మెడల్ ఇట్లా మెడల్ వేస్తే సాధించుకొచ్చిన మెడల్స్ తీసుకొచ్చుడు, మళ్ళీ రామకృష్ణ అన్న మెడల్ వేస్తుడు అన్న. మీరు షర్ట్ వేసుకోవచ్చు రైట్. ఏమన్నా ఇట్లుంటే ఆ పొజిషన్ చూపిస్తావు, ఏమన్నా ఎట్లుంటాయి అన్న? ఇక్కడ నాకు ఇయ్యనా అమ్మో, ఈ జ్వరం తెలివే. మామూలుగా లేవన్న, అద్భుతంగా ఉన్నాయి. ఇగో ఈ అన్న సాధించిన మెడల్స్, ఇగో ఇందులో ఇన్ని కేజీల విభాగం, అన్ని కేజీల విభాగం అని ఉంటుందా? 70 కేజీల విభాగం. ఇదేమో సెకండ్ ప్లేస్ వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫిజిక్స్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కొరియా. ఈ ఉజ్బెకిస్తాన్ గోల్డ్ మెడల్, గోల్డ్ మెడల్ ఇది ఫస్ట్ ప్లేస్ పాట్నా బీహార్లో. బాగానే సంపాదించిన ఇవన్నీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బంగారియా ఇండియా ఇట్లా అనుకుంటారన్నా, అట్లా ఏముండయా? ఏదో ఆ కలర్ ఉంటుంది అంతే. మొదటి షీటింగ్ అక్కడనే జరుగుతుంది, గోల్డ్ మెడల్ అనుకుంటారు. బంగారు పథకంలో వీటిని చూసి మురవాలి కానీ భవిష్యత్తు ఏం లేదు. చాలా తక్కువ, ఇంకా చాలా చాలా ఉన్నాయి పథకాలు. వీటిని మొయ్యాలంటే కూడా చిన్న బరువు లేదు. నీకు వేసి ఫోటో దిగి ఇక పంపిస్తారా, ఒక షాలో కప్పి పంపిస్తారు. ఇక ఇది మన క్రీడాకారులకు దక్కే గుర్తింపు ఏంటంటే, ఈ గెలిచిన పథకాన్ని ఆల పుణ్యాన్నే వచ్చినట్టుగా మంచిగా ఏడుంటే ఆడ సెల్ఫీ ఫోటో. ఇగో ఈ బ్యాచ్ తయారైపోయింది. రామకృష్ణ అన్న ఏం కాదన్న, నువ్వు భయపడకే, నీకు మంచి రోజు వస్తుంది రామకృష్ణ అన్న. నీ ఫోన్ ఉందా ఏది? ఇగో నీ, ఇగో ప్రజలారా స్పాన్సర్స్ ఎవరైనా కాల్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి 9866826229 ఈ నెంబర్కి కాల్ చేయండి రామకృష్ణ అన్నకి. మీ ఫోన్ సైలెంట్ ఉందా? ప్రజలు మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారు,
సో ఎట్లయినా పర్వాలేదు, మీ ఎట్లా పోతాడనే తర్వాత. కానీ రామకృష్ణ అన్న పోవాలి. ఎవరో కాల్ చేస్తున్నారన్న, ఒకసారి మనం కాల్ ఎండేయండి. ఎట్లా పోతాడనే తర్వాత రామకృష్ణ అన్న మాత్రం ఖచ్చితంగా పోవాల్సిందే. ఈసారి ఛాంపియన్షిప్ కొట్టాల్సిందే. మీ అందరి తెలంగాణ ప్రజలారా, అసలైన నిజంగా ఈ ఇతను మెడల్ సంపాదించుకొస్తే మన బిడ్డ, మన గౌరవం. కాబట్టి అదేదో తన కోసమో తన జీవితం కోసమో కాదు, ఒక ఇంత 30,000 రూపాయల జీతం వస్తుంది అన్నకి, 70,000 రూపాయల నెలకు ఖర్చు పెట్టాలన్న అన్నకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ ముగ్గురు పిల్లల్ని సాదుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందన్న అని చెప్పి చెప్తా ఉన్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సి ఉండే. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం తెచ్చిన మెడళ్లను పట్టుకొని మురిసింది తప్ప రామకృష్ణ అన్నకు ప్రోత్సాహం కానీ ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హైదరాబాద్లో ఒక 500 గజాల జాగియాలి రామకృష్ణ అన్నకి, 1 కోటి రూపాయలు ఇచ్చి ఈ కళాకారుని, ఈ క్రీడాకారుణ్ణి, బాడీ బిల్డింగ్ చేస్తున్నటువంటి క్రీడాకారుణ్ణి కి ఒక సరైన గుర్తింపు ఇచ్చి గౌరవించాలి. అతనికి స్పాన్సర్షిప్గా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. సో మరి ఏం చేస్తో చూద్దాం. కల్వకుంట్ల కవిత గారు కూడా పోయి కలిసిండు, ఆమెనే చైర్మన్గా ఉన్నటువంటి దాంట్లో ఈ వ్యవస్థలు అడక తినేటువంటి పరిస్థితికి వచ్చింది క్రీడాకారుల పట్ల. రామకృష్ణ అన్నదే కాదు, చాలామంది క్రీడాకారులు, చాలామంది స్పాన్సర్స్ లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ అన్న, ఒక గంట సేపట్లో నీకు ధైర్యం వస్తుంది చూడే, గంట సేపట్లో నువ్వు ఛాంపియన్షిప్కి పోవడానికి రెడీ అయిపోవు. నువ్వు ఎక్కడ కూడా వెనుదిరగకిగా, ఈ డైట్ కాడ కానీ లేకపోతే ఇంకో కాడ కానీ ఏం వెనుదిరగకన్నా ఖచ్చితంగా ఈ ప్రజల్ని నువ్వు పంపిస్తావు. ఏమన్నా చెప్తావన్నా, అసలు ఇక్కడికి ఎట్లా వచ్చినావు, ఈడ ఏముందని వచ్చినావన్నా? అందరి దగ్గర తిరిగినా, నాకు ఇంతవరకు ఎవరు స్పాన్సర్ అంటే పాజిటివ్ రెస్పాన్స్ లేదు. ఇంకా లాస్ట్ మీరే ఆప్షన్ అనుకున్నా, మీరైతేనే కరెక్ట్ ఉంటుందని. మీ దగ్గరకు వస్తే ఎవరికైనా హెల్ప్ చేస్తారని నాకు తెలుసు, అట్లా ఒకసారి కలిసి మాట్లాడదామని వచ్చినాం. మాట్లాడదామని వచ్చినావు కానీ మనందరం కలిసి పంపిద్దాం, తెలంగాణ ప్రజలందరూ కలిసి పంపుదాం. గూగుల్ పే రోహన్ అని వస్తుందా? రోహిణి అని వస్తుంది అంట పేరు. అది అంటే ఒక దాంట్లో గూగుల్ పే ఫోన్ పే రెండు ఉన్నాయట దానికి. ఆ రెండు నెంబర్లు రోహిణి వచ్చినా ఇది వచ్చిన నెంబర్ అయితే అదే భయ్య, నెంబర్ అయితే అదే నెంబర్. మళ్ళీ ఒకసారి చెప్పు, 9866826229 8262229. ప్రజలారా, ఇక మీరు ఎట్లా సాయం చేస్తారో చేయండి, రామకృష్ణ అన్న పోవాల్సిందే. ఆ రోజు ఆ వేదిక మీద పతకం సాధించిన తర్వాత నా ప్రజలు దోలిస్తే నేను ఇక్కడికి వచ్చినాను గర్వంగా చెప్పుకునేటువంటి ఒక క్షణం కోసం వెయిట్ చేద్దాం. స్పాన్సర్షిప్ వద్దన్న, మనం అందరం కలిసి పంపుదామని చెప్తా ఉన్నారు. సరే అన్న, మీరు ఎట్లా అంటే అట్లా. రోహన్ నేమ్ వస్తుందంట, గూగుల్ పే ఫోన్ పే రెండు ఉన్నాయి. రామకృష్ణ అన్న ఆల్ ది బెస్ట్ అన్న, నేను నమ్ముతా ఉన్నా నువ్వు పోగలుగుతావని. వెయిట్ చేయండి అన్న, కొద్దిసేపు వెయిట్ చేయండి, మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. నెంబర్ ఇదే 9866826229. రామకృష్ణ అని వస్తుంది, రోహిణి అని వస్తుంది. రోహిణి అని వస్తుంది, కూర్చోండి.